హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రముఖ యాక్సిస్ బ్యాంక్లో పనిచేయడానికి రీజనల్ మేనేజర్స్ ఆర్ఎం ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు సరగ థర్టీ త్రీ థౌసండ్కి పైగా శాలరీ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకోసం టూ టు త్రీ అవర్స్ పాటు వర్క్ చేసి ఒక వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం కాబట్టి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నాక డిస్క్రిప్షన్ కామెంట్ మన గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే రీజనల్ మేనేజర్స్ ఆర్ఎం ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ ఇప్పుడే చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అప్లై చేసుకోవడానికి సంబంధించి ఎటువంటి రూపాయి కూడా మీకు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయలసిన నీట్ అయితే లేదు దీనికి సంబంధించిన మెయిన్ బ్రాంచ్ మీకు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి కాబట్టి మీ యొక్క లోకల్ బ్రాంచ్లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీ దగ్గర పీజీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటంటే కనుక డిగ్రీ బీటెక్ ఫార్మసీ ఈ విధంగా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా పీజీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అయితే ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై ముందు మీకు ఏమేమి స్కిల్స్ కావాలి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే చూడగా మనకి నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి చెప్తున్నారు బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్స్ వస్తాయి డెబిట్ కార్డ్స్ వస్తాయి ఏటీఎం కార్డ్స్ వస్తాయి అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్ వస్తుంది ఈ విధంగా బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ అన్న కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఏంటంటే కనుక ఏటీఎం సర్వీసెస్ ఉంటాయి ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి దీంతో పాటు క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ అయితే ఉంటాయి లోన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా చాలా రకాల సర్వీసెస్ అయితే ఉంటాయి సో వాటి గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది పాటు ఎబిలిటీ టు మేనేజ్ కాంప్లెక్స్ క్లైంట్స్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు కలిసి ఇక్కడ మనకి కొంతమంది క్లైంట్స్ అయితే ఉంటారు కదా బ్యాంకింగ్ రిలేటెడ్ చాలా మంది అకౌంట్ హోల్డర్స్ అయితే ఉంటారు సో వాళ్ళకి ఏమన్నా సిచ్యువేషన్స్ ఏదైతే కనుక లైక్ మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అయితే మీరు ఇచ్చే స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది లైక్ మనకి ఏంటంటే బ్యాంక్ పాస్బుక్స్ అయితే రాయమని చెప్పేసి అంటారు సో స్లిప్స్ ఏమన్నా కూడా ఫిల్ చేయమని చెప్పేసి అంటారు ఆ విధంగా మీకు ఫిల్ చేయడం అయితే వచ్చి ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటు మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అయితే కావాల్సి ఉంటుంది తో పాటు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు బోత్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ మనకి తెలుగు కదా సో మీకు ఇంగ్లీష్తో పాటు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి కాంపిటీషన్ అయితే బాగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు అది కూడా తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి సో మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి దీంతోపాటు అప్పుడప్పుడు మీకు వర్క్ ప్రెజర్ అయితే ఉంటుంది దాన్ని అయితే మీరు జాతీయ హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మనకి బ్యాంక్ అంటేనే ఈవెన్ మేనేజర్ కూడా ఖచ్చితంగా కొంత ప్రెజర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వాటికైతే ఫీల్ కావాల్సిన పని అయితే లేదు ఈజీగా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి దీంతో పాటు మీరు కస్టమర్స్తో మంచిగా రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్ ఎక్స్ఎల్ వచ్చినట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట అది పెద్ద ఇడ్డూరమేం కాదు అది మనకి చాలా ఈజీగా మనమైతే కంప్లీట్ చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి వన్స్ మనకి జాబ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట సో బ్యాంకింగ్ రిలేటెడ్గా ఏవైతే మనకి కస్టమర్ అకౌంట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని సార్ట్అవుట్ చేయడం అలాగే బ్యాంక్ పాస్బుక్స్ని అయితే మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయడం ఈ విధంగా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే డోక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి వచ్చాయలేదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే స్లిప్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేయడం మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అక్వైర్ టు బ్యాంక్ ఎస్ఎంఈ కస్టమర్స్ టు ప్రొవైడ్ కోఆపరేట్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్గా వాళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీరు హ్యాండిల్ చేయాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు మనకి మెయింటైన్ కంప్లీట్ కస్టమర్ ప్రొఫైల్ ఇంక్లూడింగ్ ద రిస్క్ ప్రొఫైల్ డెమోగ్రాఫిక్స్ అండ్ యాసెట్స్ ద బ్యాంక్ అనేసి ఇచ్చారు దీంతో పాటు ఎక్వైర్ న్యూ కస్టమర్స్ పై కన్వర్టింగ్ రిఫరల్ లీడ్స్ అని చెప్పేసి చెప్తున్నారు కొత్త కొత్త కస్టమర్స్ని అయితే మనం ఎక్వైర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు దీంతో పాటు ఏవైతే మనకి రికార్డ్స్ ఉంటాయో వాటిని కూడా మనం అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అలాగే కేవైసీ ఏవైతే ఉంటాయో కేవైసీ ఉంటాయి కదా ఇక్కడ మనకి చాలా ఏంటంటే ఇక్కడ కేవైసీ అయితే పూర్తి చేయకుండా ఉంటారనమాట సో నో ఎవర్ కస్టమర్ అని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో లేకపోతే కేవైసీ చేయమని చెప్పేసి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి కేవైసీ అనేది మనం పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళ యొక్క ఏలు ముద్దలు తీసుకోవడము అలాగే వాళ్ళ యొక్క కంటి చూపు ఉంటుంది కదా సో వాళ్ళ యొక్క రిటీన్ అనేది స్కాన్ చేయడం ఈ విధంగా చిన్న చిన్న డ్యూటీస్ అయితే మనకి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా మనకి గ్రామీణ స్థాయిలోనే మనకి వర్క్ అనేది అసైన్ చేయడం అయితే జరుగుతుంది దీంతో పాటు మనకి ఇంకా ఏంటంటే ఫోర్ ఎక్స్ రిలేటెడ్గా చాలా ఏంటంటే కొంత వర్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట లైక్ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి చాలా మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది సో యూస్ చేద్దాం అనుకుంటారు కానీ చాలా మందికి ఏంటంటే ఈ యొక్క బ్యాంకింగ్ పైన అవగాహన ఉండగా ఆన్లైన్ పైన అవగాహన ఉండక వాళ్ళకి ఓపెన్ చేయడం రాదు సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళు మనకి అప్రోచ్ కావడం జరుగుతుంది వాళ్ళకి ప్రాపర్గా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఓపెన్ చేసి వాళ్ళకైతే పాస్వర్డ్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి అయితే మనం షేర్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే చాలామంది ట్యాక్స్ కోసం చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క అకౌంట్ స్టేట్మెంట్స్ అనేవి ఒక సంవత్సరానికి మాకు కావాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకేమో ప్రింట్ తీసి మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అటు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి లావాదేవీలు సో వాళ్ళ యొక్క లావాదేవీలు స్టేట్మెంట్ అయితే ఉంటుంది కదా ఆ యొక్క స్టేట్మెంట్ కూడా మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి సెలెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా అరౌండ్ థర్టీ త్రీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే మీకు పే చేయడం జరుగుతుంది సో మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనే ఆన్లైన్లో షెడ్యూల్ చేయడం జరుగుతుంది దాంట్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూస్తారు చూసిన తర్వాత ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది సో మనకి ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు ఆఫ్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఇక్కడ సో ఏదైతే రీజనల్ మేనేజర్ హోదాలో మనమైతే వర్క్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట రీజనల్ మీ రీజనల్ మేనేజర్ అంటేనే మీకు పేర్లోనే అర్థమవుతుందనమాట సో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి లోకల్ బ్రాంచ్లో మీరు వర్క్ అనేది చేస్తారు సో ఇప్పుడు ఎలా ప్లేస్లో చూద్దాం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అప్లై నో అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా దాని ట్యాప్ చేయండి సో నేను ట్యాప్ చేశాను సో ఈ విధంగా ట్యాప్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీ యొక్క ఫస్ట్ నేము లాస్ట్ నేము అలాగే మీ యొక్క మెయిల్ ఐడి కాంటాక్ట్ పిన్ కోడ్ అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీ అయితే కాదు ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది ఇది కూడా నువ్వు అని చెప్పేసి పెట్టేసేయండి జెండర్ జనరల్ అయితే పెట్టాల్సి ఉంటుంది మేలా ఫీమేలా ఏంటని చెప్పేసి తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ హావ్ రీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి సో గాయస్ వన్స్ మీరు అప్లై చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ఆర్ఎం అంటే ఏంటంటే రీజనల్ మేనేజర్ అనమాట సో మీరు మేనేజర్ మేనేజర్గా సో జాయిన్ కావడం అయితే జరుగుతుంది ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఈజ్ ఫౌండ్ సూటబుల్ అవర్ రిక్రూట్మెంట్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అని చెప్పేసి ఇచ్చారు ఒకవేళ మన యొక్క ప్రొఫైల్ అనేది మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ యొక్క జాబ్ రిక్వైర్మెంట్స్కి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ టీమ్ మెంబర్స్ అయితే మనకి వెరీ జోన్ అయితే కాంటాక్ట్ అయితే కావడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు మోస్ట్లీ మీకు ఏంటంటే సో ఇక్కడ మీకు మెయిల్స్ అయితే పంపిస్తారనమాట సో మీ యొక్క ఇచ్చారు కాబట్టి మెయిల్స్ అనేవి పంపిస్తారు దాంట్లో మోస్ట్లీ ఏంటంటే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు ఆ పర్టికులర్ టైంకి మీరు ఖచ్చితంగా మీరు ఖాళీగా ఉండాల్సి ఉంటుంది సో మీకు ఆన్లైన్లో మొబైల్ ఫోన్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో జరుగుతుంది ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు సో జూమ్ మీటింగ్ అయితే అటెండ్ కావచ్చు జూమ్ మీటింగ్ కావచ్చు లేకపోతే గూగుల్ మీట్ కావచ్చు రెండింటిలో ఏదోటైతే మీకు లింక్ పంపిస్తారు దాంట్లో మీరు ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మీతో పాటు ఇంకా చాలామంది అయితే ఉంటారు సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకున్నట్లయితే అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే వాళ్ళే మీకు డైరెక్ట్గా ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్ ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది అయిపోతుందన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి నేను లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి సో వీడియోని అయితే లైక్ చేసి థ్యాంక్ యూ సో మచ్ గ్రామ సచివాలయం ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళకి ఈ రోజు మన యాప్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఆఫర్ అయితే ఉందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అలాగే ట్వంటీ థౌసండ్ బిట్ తో గ్రామ వార్డు సచివాలయం టెస్ట్ సిరీస్ కూడా మీకు వన్ డబల్ నైన్ కే అందుబాటులో అయితే ఉంది కావాల్సిన అయితే ఇప్పుడే తీసుకోండి